వివరాల్లోకి వెళ్తే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిరంతరం రద్దీ ప్రదేశమైన మొరంపుడి జంక్షన్ వద్ద నిర్మిస్తున్న మొరంపుడి ఫ్లైఓవర్ ను ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. బుధవారం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మొరంపుడి ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే అక్కడ ఇటీవల ఏర్పాటు చేసిన 2 శిల ఫలకాలను తిలకించారు. అనంతరం ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తూ ప్రమాదాలను నియంత్రించే విధంగా జాతీయ రహదారి మొరంపుడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఆగస్టు 15 నాటికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందని తెలిపారు. జాతీయ రహదారి 216 పైన 1.42 కిలోమీటర్ల నిడివితో 4 లైన్ల ఫ్లైఓవర్ ను గతంలో 60 కోట్లు అంచనా వ్యయంతో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రతి అంశాన్ని ఒక ఇనాగ్రేషన్ కింద మీ అందరినీ తీసుకురావడం నేనే తెచ్చానని చెప్పి మాజీ పార్లమెంట్ సభ్యులు చెప్పిన సందర్భాలు మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు మురళీమోహన్ గారు ఒక కార్యక్రమం విచ్చేకరికి రావడం, గౌరవ ఎంపీ గారిని ఇలాగ ఈ ఫ్లైఓవర్ దగ్గరికి రావాలి, ఆ 2019లో ఆనాడు జరిగిన యాక్సిడెంట్స్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతా ఉంటే ఆయన ఇనిషియేట్ చేసి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్లి ఈ ఫ్లైఓవర్ ని శాంక్షన్ చేసుకుని రావడం జరిగింది. 2019లో ఆనాడున్న ఎంపీగా మురళీమోహన్ గారు, నితిన్ గడ్కరీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దానిదే ఈ శిలాభత్రం. తర్వాత కాంట్రాక్టర్స్ జాప్యం వల్ల కానివ్వండి, లేకపోతే అనేకమైన కారణాలు కానివ్వండి, డిలే అయ్యింది రావడం అనేది వాస్తవం. డిలే అయిన తర్వాత దాన్ని మనం ఒక ఎంపీగా నెగ్గిన వ్యక్తిగా వైసీపీ పార్టీ మాత్రం ఫాలో చేశాడంటే జస్ట్ ఫాలో అప్ చేశాడు దాని గురించి అని చెప్పి మళ్ళా దానికోసం ఒక శిలాభత్రం వేసుకుని దాన్ని కమెంట్స్ పెట్టి ఇందాక ఎంపీగా చెప్పినట్టు బహుశా భారతదేశంలో ఇలాంటి శిలాభత్రం అయితే ఎవరు చూడం, భవిష్యత్తులో కూడా చూడబోదు. మాకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, నేను గౌరవిస్తాం. మీరు నిజంగా కానీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే దాన్ని మేము చేసేమని చెప్పి ఆ యొక్క క్రెడిట్ తీసుకునే తత్వం మాది కాదు. మీరు నిజంగానే చేస్తే మీకు గౌరవిస్తాం. రాష్ట్ర
చేసుకోవచ్చు అని చెప్పి బీపీ గారు చెప్పారు. అయితే దానికి సంబంధించినటువంటి